బిడ్డలారా, ఈరోజు లోకంలో రెండు రకాల సేవకులు ఉంటారు. దేవుని చేత పిలువబడిన సేవకులు ఉంటారు, పిలుపు దర్శనం లేకుండా వాళ్ళంతట వాళ్ళే సేవకు వచ్చిన వాళ్ళు ఉంటారు. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళని చూసి, పాస్టర్ గారికి కలుగుతున్న ఘనతను చూసి, నేను కూడా పాస్టర్ని అయితే బాగుండు, నేను కూడా తెల్లబట్టలు వేసుకుంటే బాగుండని తెల్లబట్టలు వేసుకుని తిరిగే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళకు ఒక పిలుపు, ఒక దర్శనం, దేవుని ప్రణాళిక వాళ్ళ జీవితాల్లో ఉండదు. అదేమంటే, నాకు సేవ చేయాలని ఉంది, సేవ చేయాలని ఉంది. సేవ చేయాలని నీకుంటం కాదు, నీ మీద దేవునికి ఉండాలి. సేవ చేయాలని బైబిల్ పట్టుకొని నువ్వు పరిగెత్తటం కాదు, నిన్ను పరిగెత్తమని దేవుడు పిలవాలి. బైబిల్లో అహరోను గురించి రాయబడి ఉంది, హెబ్రీ పత్రికలో అంటాడు, ఎవడును తనంతట తాను ఈ ఘనత వహించుకొనక. ఈ మాట బాగా వినండి, ఎవడును తనంతట తాను ఈ ఘనత వహించక. ఒకడు అహరోను పిలవబడినట్లుగా పిలవబడిన వాడై ఉండాలి. ఏ వ్యక్తి అయినా దేవుని సేవ చేయాలంటే నంబర్ వన్, దేవుని చేత అయినా పిలవబడాలి. నంబర్ టూ, పిలవబడిన సేవకుల చేత అయినా పిలవబడాలి. ఈ రెండిట్లో ఏ పిలుపు లేకపోతే మంచి విశ్వాసిగా బ్రతకటానికి ఇష్టపడు, కానీ పొర్రపాటున పిలుపు దర్శనములేంటి సేవ చేయటం వాక్యానుసారం కాదు. ఎందుకయ్యా, సేవ అనేది ఉద్యోగం కాదు, సేవ అనేది మనుషుల చేత ఎన్నిక చేయబడింది కాదు, పరలోకమందలి దేవుని చేత నిర్ణయించబడింది సేవ. యిర్మీయాతో అంటాడు, యిర్మీయా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ఏర్పరచుకున్నానయ్యా, తల్లి కడుపులో రూపించబడక మునిపే నీవు నా పని చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు ప్రభువా నన్ను నిర్ణయించుకుంది, నా పట్ల మీకున్న ప్రణాళిక ఏంటి చూడండి. ఆ మాట యిర్మీయా గ్రంథం, పెళ్లగించుటకును విరగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. యిర్మీయా, నువ్వు నా కంసాలివి. ఎందుకయ్యా నన్ను పుట్టించింది, సాతాను ప్రజలను పెళ్ళగొట్టాలి, సాతాను కార్యాలను విరగొట్టాలి, సాతానును నశింపజేయాలి, ప్రజలలో ఉన్న అహంభావాన్ని పడద్రోయాలి, ప్రజల్లో ఉన్న పాపాన్ని పడద్రోయాలి, ప్రజల్లో ఉన్న కోపాన్ని పడద్రోయాలి, ధనాపేక్ష, భక్తి, నిర్లక్ష్యం వాటిని పడద్రోయాలి. వాటిని పడద్రోసి ప్రజలు ఆత్మీయులుగా నిలవబడినట్లు, ప్రజలు ఆత్మీయులుగా నిలవబడినట్లుగా వాళ్ళను కట్టేవాడిగా నిన్ను నేను నియమించాను. వాక్యం వింటున్న బిడ్డలారా, యేసు ప్రభును కలిగిన ప్రతి క్రైస్తవుడు కంసాలి వంటి ఒక మంచి సేవకుని కలిగి ఉండటం అది ఒక ఆశీర్వాదం. దేవుని పిలుపు దర్శనం కలిగిన ఓ దైవ సేవకుని కలిగి ఉండటం అది సంఘానికి దీవెన. పట్టకూటి కోసం వచ్చినటువంటి వాడు కాదు సరైన సేవకుడు. వాళ్ళనే వీళ్ళను చూసి నేను కూడా సేవ చేస్తే బాగుండు అలాంటి సంఘాలకు వెళ్తే నీ ఆత్మీయ జీవితానికి ఎలాంటి ఉపయోగం కలగదు. దేవుని చేత పంపబడిన కంసాలిగా పిలువబడుతున్న దైవ సేవకుడు పెళ్ళగించే వాటిని నీలో నుంచి పెళ్ళగిస్తాడు, పడగొట్టే వాటిని నీలో నుంచి పడగొడతాడు, నశింపజేసే వాటిని నశింపజేస్తాడు. నేను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా అపోస్తులలు బోధనిచ్చి ఆ ఆత్మీయతలో నిన్ను పెంచుతాడు ఈ మంచి కాపరి. బిడ్డలారా, దైవ సేవకుణ్ణి దేవుని వాక్యం కాపరితో పోల్చింది, తోటమాలితో పోల్చింది, కావలివానితో పోల్చింది, ఇంకా అనేక రీతులుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ కంసాలితో పోల్చింది దేవుని వాక్యం. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో కంసాలి వంటి మంచి సేవకులను కలిగి ఉన్నావా? నీకు నీవే సేవకుడివై నీ ఇల్లే ప్రార్థనా మందిరంగా చేసుకొని నీవే అన్నీ అయిపోయి ఒక పిలుపు దర్శనం లేకుండా దేవుని సేవ చేసే వ్యక్తిగా ఒకవేళ నువ్వు కనబడుతున్నావా? సేవకుడెవరు? కాపరి. బైబిల్లో అనేక చోట్ల చూస్తాం కదా, కాపరి లేని గొర్రెల వలె కొండల దగ్గర చెదిరిపోయారు అని రాస్తుంది. సరి అయిన కాపరి లేకపోతే సంఘాలు చెదిరిపోతాయి, సరి అయిన కాపరి లేకపోతే నీ ఆత్మీయ జీవితం చెదిరిపోద్ది.
ఓ మంచి కాపరి దగ్గర పచ్చిక బయలులో నువ్వు కూర్చొని శాంతికరమైన జలముల యొద్ద నువ్వు నీళ్లు త్రాగుతూ ఉంటే ఆ పచ్చిక బయలు మేలు. ఆ పచ్చిక బయలులో మేత మేసి బలిష్టమైన గొర్రెగా నువ్వు మార్చబడతావు. బలిష్టమైన గొర్రెగా మార్చబడి మందల మందలుగా గొర్రెలను ఈనే ఒక అద్భుతమైన గొర్రెగా నువ్వు మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. కాపరి బాధ్యత తన మందిరానికి వచ్చినటువంటి ప్రజలను పచ్చిక బయలులో చక్కటి వాక్యపు ప్రత్యక్షతలో వాళ్ళను కూర్చోబెట్టేటువంటి వాడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రెలను పచ్చిక బయలులో కూర్చోబెట్టేటువంటి వాడిగా ఉండాలి. కాపరి బాధ్యత సంఘాన్ని ఎప్పుడు శాంతికరమైన జలముల యొద్ద సంఘాలలో గొడవలకు కారుకుడుగా కాపరి ఉండకూడదు. సంఘంలో తన ద్వారా సంఘానికి సమాధానం కలిగేటట్లుగా సేవకుడు ప్రాకులాడాలి. బిడ్డలరా, నేనేదో అత్యయానికి మాట చెప్పట్లేదు, నేను ఎరుగుతున్నాను. లోకంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా అసమాధానపు కోరలు వల్లాడిపోతున్నారు. ఉద్యోగంలో అసమాధానం, వ్యాపార స్థలంలో అసమాధానం, చివరికి కుటుంబాన్ని దగ్గరకు వచ్చేసరికి భర్తను అర్థం చేసుకొని భార్య, భార్యను అర్థం చేసుకొని భర్త, వాళ్ళిద్దరూ మంచిగా ఉంటే పిల్లల్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులు, ప్రపంచంలో ఎక్కడున్నా అసమాధానం అసమాధానపు కోరట్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ప్రజలు సమాధానాన్ని కోరి ఎక్కడికి వస్తున్నారో తెలుసా? దేవుని మందిరానికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి వెళ్తే నాకు సమాధానం దొరుకుతుంది, దేవుని సన్నిధికి వెళ్తే నాకు సమాధానం దొరుకుతుందని గంపెడాశతో మందిరానికి వస్తున్నారు. నేనెప్పుడు ప్రభు దగ్గర చేసే ప్రార్థన, దేవా, ప్రజలు అలసి సొలసి చెదిరిన బ్రతుకుతో చెదిరిపోయిన మనస్సుతో మందిరానికి వస్తున్నారయ్యా, మేం బ్రతుకున్నంత కాలం, మేం చనిపోయిన తర్వాత కూడా మందిరము ప్రజలకు సమాధానాన్ని పంచేదిగా ఉండాలయ్యా, మా ద్వారా ప్రజలకు సమాధానం కలగాలయ్యా, సంఘంలో వివాదాలకు నేను కారణంగా మేం కారణంగా ఉండకూడదయ్యా. సమాధాన పరిచే విషయంలో ఒక విశ్వాసి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడమన్నా నేను బ్రతిమలాడుతానయ్యా, ఒక విశ్వాసి గడ్డం పట్టుకొని బ్రతిమలాడమన్నా బ్రతిమలాడుతానయ్యా. నా పరువు మర్యాదల కంటే నీ సంఘక్షేమమే నాకు ప్రాముఖ్యమైంది, నా గౌరవ మర్యాదల కంటే నీ సంఘం సమాధానంతో నిలవబట్టమే నాకు ముఖ్యమైనది. ఎందుకంటే సేవకుడు కావలి కాపరి, సేవకుడు కాపరి వంటివాడు. సరి అయిన కాపరులు లేక సంఘాలు చల్లా చెదురైపోతున్నాయి. కాపరి ఎవరో తెలుసా? తోటమాలి. తోటమాలి చేసే పని కలుపు మొక్కలను ఈరుతాడు. వింటున్నావా? వాక్యం వింటున్న బిడ్డ, నీ సేవకుడు తోటమాలి. తోటమాలి లాంటి సేవకులు వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏ కలుపు మొక్క నీలో పెరిగిందో ఆ చేదైన వేరును, ఆ చేదైన మొక్కలను, ఆ కలుపు మొక్కలను ఏరి వేసేటువంటి వాడిగా ఉండాలి. ఒకవేళ తోటమాలిగా పిలువబడుతున్న సేవకుడు నీలో ఉన్న కలుపు మొక్కలను ఏరకపోతే ఏం జరిగిద్దో తెలుసా? కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఎంత ఎరివేసినా ఎంత మందు కొట్టినా ఆ బలమంతా కలుపు మొక్కలు పీల్చుకొని కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతాయి, పంట చేతికి రాదు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నీ వెళ్తున్న సంఘంలో సావుకుని తోటమాలిగా చేసుకో. ఫలించని ప్రతి తీగ విరిచివేసేటట్లు, కలుపు మొక్కలు పెరికి వేసేటట్లు, ఓ కంసలివాడిగా అగ్నితో కాల్చేటట్లు, ఓ కంసలివాడిగా నీలో ఉన్న చెత్తను బయటికి పంపించేటట్లు, ఓ కంసలివాడిగా నిన్ను శుద్ధి చేసేటట్లు ఆ తోటమాలి చేతికి, కంసలివాడైన సేవకుని చేతికి మనల్ని మనం అప్పగించుకునే కృప దేవుడు మనకిచ్చును గాక.